ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ మరో మైలురాయిని అధిగమించింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీసీఎస్లోని లోని ఎనిమిదవ యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి విజయవంతంగా శ్రీకారం చుట్టింది కొత్తగా నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల ఎనిమిదవ యూనిట్ డెబ్బై రెండు గంటల పాటు నిర్విరామంగా వంద శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేయడంతో బుధవారం ఉదయం విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది ఏపీ జెన్కో ఎండీ ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవిఎన్ చక్రధర బాబు సమక్షంలో సంస్థ డైరెక్టర్లు ఉన్నతాధికారులు సిబ్బంది హర్షధ్వానాల మధ్య సీఓడి ఒప్పందంపై సంతకాలు చేశారు ఉత్పత్తి సామర్థ్యాన్ని పదిహేడు వందల అరవై నుంచి రెండు వేల ఐదు వందల అరవై మెగా వాట్లకు పెంచుకుని ఏపీ జెన్కోలో డాక్టర్ ఎన్టీటీపీఎస్ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది డాక్టర్ ఎన్టీటిపిఎస్ లో స్టేజ్ ఫైవ్ కింద ఎనిమిది వందల మెగా సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి కష్టకాలాన్ని అనేక సవాళ్ళను అధిగమించి వాణిజ్య ఉత్పత్తి సాధించింది ఈ సందర్భంగా సంస్థ కట్ చేసి కొత్త యూనిట్ నిర్మాణంలో భాగస్వాములై సేవలందించిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్లే ఎనిమిదో యూనిట్ నిర్మాణ పనులు పూర్తి చేసి సీఓడీ చేసుకోగలిగామని ఏపీ జన్కో ఎండి చక్రధర చెప్పారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు మెగావాట్ల ఎనిమిదో యూనిట్ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఆరు వేల ఆరు వందల పది మెగావాట్లకు పెరిగింది జెనుకో మొత్తం ఉత్పాదన సామర్థ్యం ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మెగావాట్లకు పెరిగింది ప్రస్తుతం జెనుకోకి ఆరు వేల ఆరు వందల పది మెగావాట్ల థర్మల్ పదిహేడు వందల డెబ్బై మూడు మెగావాట్ల హైడల్ నాలుగు వందల ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉంది మొత్తం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్లో యాభై ఐదు నుంచి అరవై శాతం విద్యుత్తు అందించే సామర్థ్యం ఏపీ జెన్కోకు వచ్చింది